మానవ మనుగుడకు అన్వేషణ అన్వేషణ ద్వారా అధ్యయనం అనేది మానవ మనుగడ పరిణామ క్రమంలో అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్య ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది ఆ విద్య అందరికీ అందినప్పుడే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ సమాజం కానీ ఆ కుటుంబం కానీ బాగుపడుతుందని చరిత్ర చెప్తూ ఉంటే చరిత్ర గురించి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈరోజు రాష్ట్రంలో విద్యకి వచ్చినన్ని ఇబ్బందులు ఏ యొక్క రంగానికి లేవనేది ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదన్నా ఒక నిర్మాణం కూలిపోతేనో లేకపోతే ఒక నిర్మాణం పాడవుతేనే లేదంటే ఒక అభివృద్ధి అనేది ఆగిపోతేనో కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది కానీ తరతరాలకు సంబంధించినటువంటి విద్యా సముపార్జనని జగన్మోహన్ రెడ్డి తన తొగ్గలక ఆలోచనలతో ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది నూతన విద్యా విధానం పేరుతో కొత్తగా వచ్చినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కస్తూరి రంగన్ రిపోర్ట్ల ఆధారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని పాఠశాలకు దూరం చేయడమే కాకుండా పాఠశాలని గ్రామాలకు దూరం చేసేటటువంటి ఒక కొత్త ఎత్తుగడ అనేది చేసిన సందర్భం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సీలు ప్రతి సంవత్సరం డిఎస్సీ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించేసి సమాజాన్ని విద్యార ద్వారా పరిపూర్ణం చేస్తే ఆ సమాజం అభివృద్ధి చెందుద్దని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచన చేసిన సందర్భంలో జన్మభూమి పేరు చెప్పి కిలోమీటర్కు ఒక స్కూల్ నిర్మాణం చేసేసి ప్రతి విద్యార్థికి ప్రతి పౌరుడికి ఈ దేశంలో విద్య అందించాలని ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానం పేరుతో కొంతకాలం అంతకుముందు ఆంగ్ల మాధ్యమం విద్యతో కొంతకాలం అదేవిధంగా ఈరోజు చూస్తే మొత్తంగా గ్రామాలకి బడులను దూరం చేసినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఏదైతే మనకి గ్రంథంగా తీసుకున్నటువంటి కొఠారి కమిషన్ కానీ ఆ కమిషన్ చెప్పేటటువంటి మాతృభాషలు ఏ విధంగా విద్యాబోధన జరగాలి నాలుగు గో గోడల మధ్య విద్య ఏ విధంగా అందించాలి దానికి ప్రతి తరగతికి ఒక గది అదేవిధంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు దాంతోపాటుగా సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలుగంటూ పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సీలు నిర్వహించకుండా ప్రతి తరగతికి ఒక గది లేకుండా ప్రతి తరగతికి ఒక సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యవస్థని పాఠశాలను దూరం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ త్వరలో కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం మా ఊరు మా బడి మా ఊరికి మా బడి ఉండాలి మా బడి ద్వారా మా పిల్లలకి విద్యను అందించాలి అనే ఒక కాన్సెప్ట్తో త్వరలో పోరాట కార్యక్రమాన్ని కూడా రూపొందించబోతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసే తుగ్లక పనులకి ఎందుకంటున్నామంటే ఏదైతే ఒకటి రెండు తరగతులు ఎక్కడ నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని ఐదు వందల మీటర్లు కిలోమీటరు తర్వాత మూడు కిలోమీటర్లు ఇలాగా పూర్తిగా విద్యార్థుల్ని దగ్గరలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలకి పంపిస్తానని చెప్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక అసాధ్యమైన విషయం అంతేకాకుండా అది ఆచరణ సాధ్యంగా అయినటువంటి విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకి నెత్తికెత్తుకొని వెళ్తూ ఉంటే విద్యార్థులు విద్యారంగం పూర్తిగా నష్టపోయేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కనీస అవగాహన కానీ దాని మీద ఒక ఎక్సర్సైజ్ కానీ దానివల్ల వచ్చేటటువంటి లాభ నష్టాలను కానీ ఏ రోజు కూడా బేరీజ్ వేసుకోకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు బాలికల విద్య అనేది ఏ విధంగా బాలికలు ఎందుకంటే పెద్ద గొప్పగా ఈ రా దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు బేటీ పడావో బేటీ బచావో అని బేటీ బచావో ఆంధ్రప్రదేశ్లో ఎలాగో బచావో అనే కార్యక్రమం లేదు అదేవిధంగా పడావు అనే కార్యక్రమాన్ని కూడా దూరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు పదో తరగతి అయిపోయిన తర్వాత బాలికలు చదువు మానేసి ఎందుకంటే పక్కన ఉన్నటువంటి పట్టణాలకు వెళ్ళి చదువుకోలేక చదువు మానేసేసి వాళ్ళు అర్ధాంతరంగా తమ విద్యను కొనసాగించలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే దగ్గర ఉన్నటువంటి గ్రామాల్లో పట్టణానికి ఒకటి ఏది ఇంటర్మీడియట్లు పెడతాం ప్రతి మండలంలో పెడతామని గొప్పగా చెప్తా ఉన్నాడు అదిగా చేయాల్సింది నాలుగు వందల మంది ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలలో అదే పాఠశాలలో జూనియర్ కాలేజీ పెట్టి జూనియర్ కాలేజీ వరకు ఆ విద్యార్థులకు విద్యను అందిస్తే అది మెరుగవుతుంది తప్ప లేనిపోని ఆలోచనలతో ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సలహాదారులు కానీ అదేవిధంగా మంత్రికి కానీ దాంతోపాటు విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా ఆయన సరైన సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో పూర్తిగా విద్యారంగం అనేది కుంటుపడతా ఉంది విద్యారంగం అనేది పూర్తిగా ఒక కొనరిల్లే ఒక ప్రొడక్ట్గా తయారైనటువంటి పరిస్థితి కానీ ఒక గందరగోళాన్ని తయారైనటువంటి పరిస్థితి కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మూడు నాలుగు ఐదు తరగతి పిల్లల్ని తీసుకెళ్ళి హై స్కూల్లో కూర్చోబెడితే మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి పాఠశాలలు అక్కడ కూర్చోబెడితే వాళ్ళ భోజన సమయం కానీ వీళ్ళ భోజన సమయం కానీ ఎందుకంటే భోజన సమయాలు ఎక్కడా కూడా పిల్లలు చిన్నపిల్లలు పదిహేను లోపు పిల్లలకి భోజన సమయం పన్నెండు గంటల పది నిమిషాలకి ఇస్తాం హై స్కూల్ పిల్లలకు ఒంటి గంట తర్వాత ఇస్తాం వీళ్ళు వెళ్ళి అక్కడ భోజనం ఎలా చేస్తారు వీళ్ళు భోజనం చేసేటప్పుడు మిగతా క్లాసులు ఏ విధంగా డిస్టర్బ్ అవుతాయి అదేవిధంగా ఒట్ని గంటకు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జరుగుతూ ఉంది దాంతోపాటు సాయంత్రం ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ హై స్కూల్ విద్యార్థులకి గ్రౌండ్లు ఉన్నాయా అదేవిధంగా విద్యార్థులకు మానసిక వికాసానికి ఎందుకంటే ఆటల ద్వారా మానసిక వికాసం కానీ రిలా రిలాక్స్ కానీ అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం గ్రౌండ్ లేనటువంటి పాఠశాలలు తీసుకెళ్ళి ఓవర్లోడ్ చేసి ఎందుకంటే ఈరోజు అనేక గ్రామాల్లో నేను చూస్తూ ఉన్నా నేను విద్యారంగంలో పదిహేడు సంవత్సరాలు పనిచేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా పూర్తిగా విద్యార్థులకు అనువైనటువంటి వాతావరణం ఎక్కడ గ్రౌండ్లు ఉన్నాయి ఆ గ్రౌండ్లోకి వీళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటి అసలు పీఈటి పోస్టులు ఎక్కడ తీస్తూ ఉన్నారు దాంతోపాటు రేపు రాబోయే ప్రమాదం ఏంటంటే గ్రామాల్లో మూడు నాలుగు ఐదు తరగతులు తీసివేస్తే రెండు ఒకటి రెండు తరగతులకు సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్ అయిపోయే ప్రమాదం ఉంది ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలుగా తయారైపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ కొరత తీర్చడానికి సింగిల్ టీచర్ని ఎక్కడ వదిలేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లి హై స్కూల్లో కలిపి హై స్కూల్లో కూడా నాణ్యమైన విద్యా సంఘ దేవుడి కనీస విద్యను కూడా అందించలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద కక్ష కట్టింది ఎందుకంటున్నామంటే ఆ విద్యారంగం కక్షలా తీర్చుకోవాలి అనే దాని మీద ఆంగ్ల మాధ్యమం మీద కొంతకాలం ఏదో మేమేదో వద్దన్నట్టు అసలు చెప్పేవాడు ఉంటే వినేవాడు ఎవరైనా ఉండొచ్చు అది చెప్పేవాడు లేకుండా చేసే పరిస్థితి కానీ నాడు నేడు పేరుతో ఒక దోపిడికి కేంద్రాలుగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కానీ యాప్ల పేరుతో ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కానీ దాంతోపాటు ఇప్పుడు పీఆర్సీలో వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు ఎలిగొత్తున్నారని కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి వాళ్ళ మీద వృద్ధి వాళ్ళ మీద కక్ష తెచ్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో విద్యారంగం యొక్క పరిస్థితిని ఇంతవరకు దిగదార్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంది దాంతోపాటు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక కమిషన్లు వచ్చాయి రాధాకృష్ణన్ కమిషన్ వచ్చింది ఈశ్వరి కమిషన్ వచ్చింది కోటారు కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది దాంతోపాటుగా సుబ్రహ్మణ్యం టీఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారి కమిషన్ వచ్చింది జనార్దన్ రెడ్డి గారి కమిషన్ వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతన విద్యా విధానం ఈ దేశంలో ఎలా ఉండాలి మారుతున్న పరిస్థితులకు ఏ విధంగా ఉండాలని ఒక అధ్యయనం చేసినటువంటి కమిషన్ బ్లాక్ బోర్డు ఆపరేషన్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కానీ తర్వాత సర్వశిక్ష అభియాన్ కానీ ఇలా రకరకాలుగా విద్యను అభివృద్ధి చేసే పథకాలు అన్నీ వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యను ఏ విధంగా పాడు చేయాలనే పథకాలు తర్వాత ఆ రూములో సచివాలయకు డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బుల కోసం ఏమైనా సచివాలయాలు పెట్టాలి ఈరోజు దళిత బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్రలో భాగస్వాములు ఎవరు కావద్దని మనం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ప్రజలందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాం మీ గ్రామంలో మీ బడిని కాపాడుకోండి రాబోయే తరానికి విద్యను అందించండి ఆ విద్యను అందించేటటువంటి క్రమంలో ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థులని విద్యకు దూరం చేస్తే రేపు గ్రామసీమలు ఏ విధంగా ఉంటాయి గ్రామాలు ఏ విధంగా విద్య లేని గ్రామాలుగా తయారవుతాయి ఒక వ్యక్తి విద్య లేని వాడైతేనే వింత పశువు ఉంటే గ్రామం మొత్తంగా విద్యను దూరం చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది ప్రైవేటు పాఠశాలలు ఇమ్మడి బొబ్బడిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే పెరిగిపోయాయి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విద్యనే సామాన్యుడు అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యను తీసుకువెళ్తా ఉన్నావు ఇప్పటికే అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకడికే విద్యను అందించి ఇంకొక విద్య లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయడం అదేవిధంగా అమ్మఒడిలోనే కొంత డబ్బులు తీసుకొని పాఠశాల అభివృద్ధి పేరు మీద ఖర్చు చేయడం చూస్తూ ఉంటే అసలు సర్వశిక్షా అభియానికి వచ్చిన డబ్బులు ఎన్ని విద్యకు నువ్వు విద్యారంగాన్ని ఖర్చు పెడుతున్నటువంటి పర్సంటేజ్ అంతా ఈరోజు డిఎస్సిలు లేకుండా ఉపాధ్యాయులు లేకుండా పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో గ్రామాలను చైతన్యవంతం చేయటం గ్రామాలకు విద్యను దూరం చేయటం అనే కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో దాన్ని ఎండగట్టబోడతా ఉన్నాం మా ఊరు మా బడి మా బడిని ఏ విధంగా సంరక్షించుకోవాలి మా ఊరికి విద్యను ఏ విధంగా సంరక్షించుకోవాలి మా ఊరిలో విద్యను ఏ విధంగా కాపాడుకోవాలని దాని మీద ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మీ బిడ్డలకు విద్య అందించారు రేపు తరానికి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పౌరుడికి ఉంది పార్టీలకు అతీతంగా వైసీపీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ గ్రామాల్లో విద్య వాళ్ళ పిల్లలకు కూడా దూరం అవుద్ది మా పిల్లలు ఒకళ్ళకే కాదు వాళ్ళు కూడా కలిసి గ్రామాల్లో ఉద్యమం చేసి బడి నిలుపుకునే పోరాటం చేయాలి ఎందుకంటే విద్యార్థులు బడి పాట పట్టాలి విద్యాభివృద్ధి చెందాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలంటే బడి గ్రామానికి దూరం చేయొద్దు ఒకప్పుడు బడి బయట విద్యార్థులు ఉంటే వాళ్ళని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రోగ్రాములు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చూస్తూ ఉంటే బడే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది బడిని సంరక్షించుకోవటం బడిని కాపాడుకోవటం బడిని నిలబెట్టుకోవటం బడి గ్రామంలో ఉండే విధంగా పోరాట కార్యక్రమాన్ని రూపొందించడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం శ్రేణులతో పాటు ప్రజలు కూడా కలిసి రావాలి ఆ గ్రామాల్లో విద్యను సంరక్షించుకోవాలి రేపు రాబోయే తరానికి విద్యను అందించాలి ఆ విద్యను అందించేటట్టు క్రమంలో మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతో కూడా ఏదైతే నూతన విద్యా విధానం పేరుతో బడుగు బలహీన వర్గాలకి దళితులకి ప్రధానంగా విద్య దూరమయ్యేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది విద్యను కాపాడుకోవాలి తరాన్ని కాపాడుకోవాలి విద్య అందరికీ అందించాలి కుటుంబాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అనేకమైనటువంటి తుగ్గలక ఆలోచనలు అమరావతి విషయంలో కానీ ఫ్యాక్టరీల విషయంలో కానీ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అనేక విషయాల్లో ఆయన కప్పదాటు వైఖరే కాకుండా ఒక గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని కూడా ఆ విధంగా చేయొద్దని మేధావులుగా ఉన్న వాళ్ళతో నేను చాలామందితో మాట్లాడా ఆయన పేషీలో విద్యాశాఖలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాం వాళ్ళు ఎవరో కూడా చెప్పినా కానీ వినే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు ఆయన ఆలోచన అంటే ఎవరికి అర్థం కావట్లేదు ఈ పేద ప్రజలకు విద్యను ఎందుకు దూరం చేస్తున్నాడు అర్థం కావట్లేదు విద్యను పేద ప్రజలకు దూరం చేయొద్దని మనం చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాట కార్యక్రమానికి ప్రజలందరూ కూడా గ్రామాలలో బడులు కాపాడుకోవటం కోసం బళ్ళు ద్వారా విద్యను కాపాడుకోవటం కోసం యువతకు ఉపాధి అవకాశాల కోసం డిఎస్సి ఏర్పాటు చేయాలి విద్యను అందరికీ అందించాలి విద్య సార్వజనీన విద్య కావాలి అందరికీ ఒకే రకమైన విద్యకు అందించాలి దానికి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం దాంతోపాటు ఇంకోటి చెప్తున్నాడు తొమ్మిదో తరగతి నుంచి సిబిఎస్సి సిలబస్ అట అసలు ఉన్నదానికే దిక్కు స్వామి అంటే సిబిఎస్సి సిలబస్ ఆ సిబిఎస్ సిలబస్ ఏంటి గుజరాత్లో ఏ ఫ్యాక్టరీ ఉందో చెప్తావా లేకపోతే బీహార్లో ఏ విధమైన అరాచకాలు చెప్తావా బెంగాల్ అభివృద్ధి గురించి చెప్తావా ఢిల్లీలో అప్పులు లేకుండా అలా చేశారో ఆ ఏమైనా పాఠ్యాంశాలు నువ్వు తీసుకొస్తావా ఒక పారిశ్రామిక విధానాన్ని గుజరాత్ని చూపిస్తావా అప్పులు లేని రాష్ట్రంగా అది ఎలాగ ఉంది అప్పులు తెచ్చే రాష్ట్రంగా నువ్వెలా ఉన్నావో చెప్తావా పాఠ్యాంశాలుగా ఈ రోజుకైనా సరే చరిత్ర నడుస్తున్నటువంటి చరిత్ర గురించి చెప్పు జరిగిపోయిన చరిత్ర గురించి చెప్పు విద్యార్థులను చైతన్యవంతం చేయి చైతన్యవంత సమాజం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా విజయం దూరం చేయటం అనేది సరైంది కాదు ఏదైతే సిబిఎస్ఈ అనేది అది సిబిఎస్ఈ అనేది ఏ విధమైనటువంటి పాలసీ అసలు మన విద్యా విధానం ఏంటి నే కేంద్ర విద్యా విధానం ఏంటి సెంట్రల్ సిలబస్లో ఏం చెప్తా ఉన్నారు దానికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి రేపు రాబోయే రోజులు ఎంసెట్ ఏ విధంగా ఉంటుంది నీట్ ఏ విధంగా చేయాలి నీటికి ఏ విధంగా అప్రోచ్ ఉండాలి వీటి మీద కనీస అవగాహన అనేది కానీ ఒక వర్క్షాప్ కానీ పెట్టి మేధావుల ఆలోచన తీసుకొని విద్యారంగాన్ని కాపాడవలసిందికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు మా పోరాటానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం